సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం. వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ, అడ్మిషన్స్ ప్రారంభమైనవి. ఎల్గోడ వ్యాపార మండలంలో 250 కుటుంబాలు టీడీపీలోకి చేరిక. వివరాలు చూసుకుంటే ఎల్గొండ మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు. గ్రామ సర్పంచ్తో సహా 150 వైసీపీ కుటుంబాలు శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోల్ల లలిత్ కుమారి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిక జరగడం జరిగింది. ఎల్గొండ మండల పార్టీ అధ్యక్షులు చుక్కాకుల మల్లనాయుడు, మాజీ జడ్పీటీసీ కరేట్ల ఈశ్వర్రావు, మాజీ ఎంపీపీ కొల్లి రమణమూర్తి ఆధ్వర్యంలో శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోల లలిత్ కుమారి సమక్షంలో గేదలవాణిపాలెం సర్పంచ్ చప్ప కనకలక్ష్మి మరియు ఉప సర్పంచ్ నరసింగరావు వార్డు మెంబర్లతో సహా 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. అలాగే చూసుకుంటే వ్యాపార మండలంలో వావిలపాడు గ్రామం నుండి 100 కుటుంబాలు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్పల రాంప్రసాద్, గోగాడ జగన్నాథం నాయుడు ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. కోల్ల లలిత్ కుమారి మాట్లాడుతూ, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండే మనిషినని, ఒక్క అవకాశం ఇవ్వండి, నారా చంద్రబాబు నాయుడు లోకేష్ సహకారంతో వ్యాపార మండలాన్ని, ఎల్గొండ మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపే బాధ్యత తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకో 60 రోజుల్లో రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వేనని చెప్పారు. ప్రచారం మాది, మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.